ఇవి ఆటో న్యూస్ ఎపిసోడ్ సెకండ్కి మీకు స్వాగతం. సో ఈరోజు మనము కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాము. దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి హీరో మోటార్ కార్ప్ నుంచి మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసి మనకి విడా. సో V1 ప్లస్ అండ్ V1 ప్రో అనే రెండు వెహికల్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇక వీటి ప్రైజెస్ వచ్చేసి ప్రో వేరియంట్ వచ్చేసి మనకి 1.59 lakhs అయితే పెట్టడం జరిగింది. అండ్ మీకు V1 ప్లస్ వచ్చేసి 1.45 lakhs అయితే పెరడం జరిగిందనమాట. ఇక వీటి స్పెసిఫికేషన్స్ అన్నీ మనం కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి డాక్యుమెంట్ స్టోరేజ్ అండ్ పార్కింగ్ అసిస్టెన్స్, ఎమర్జెన్సీ అలర్ట్స్ అండ్ రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్, SOS అలర్ట్స్, OTA అప్డేట్స్ లాంటివి కూడా మనకు దీంట్లో చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ దీంట్లో మనకి 7-inch టచ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. 10x10 నావిగేషన్ ఇండికేషన్తో పాటు మనకి బ్లూటూత్ అండ్ వైఫై సపోర్ట్ అండ్ 4G కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకు వెలుదింటే తేవడం అయితే జరిగింది. ఇక రెండిట్లో మనకి అండర్ స్టోరేజ్ అయితే 26 liters అయితే రావడం జరుగుతుంది. ఇక చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి మనకి రేంజ్లో అండ్ బ్యాటరీలో. ఇక దీని బ్యాటరీ కనుక మనం చూసుకున్నట్లయితే V1 ప్లస్లో వచ్చేసి మనకి 3.44 kWh బ్యాటరీని అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది IP67 రేటెడ్. ఇక V1 ప్రోలో వచ్చేసి మనకి 3.94 kWh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 65 minutes మనకి 0-80% అయితే ఛార్జ్ అవుతాయి ఇవి రెండు అని అయితే చెప్తున్నారు. ఇక మనం నార్మల్ ఛార్జింగ్తో అయితే కొంచెం లేటే జరుగుతుంది. సో V1 ప్లస్లో అయితే మనకి 5 hours 15 minutes అయితే పడుతుంది. అదే ప్రోలో కనుక మనం చూసుకున్నట్లయితే 5 hours 55 minutes అయితే పడుతుంది, కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇది ఛార్జింగ్ విషయము. ఇక మనం మోటార్ గురించి చూసుకున్నట్లయితే రెండిట్లో సేమ్ మోటార్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. 3.9 kW పవర్డ్ మోటార్ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే ఇది రావడం జరుగుతుంది. ఇక మనకు బండి మొత్తం LED సెటప్తో అయితే వస్తుంది. ఇంకా దీని రేంజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రో వేరియంట్లో మనకి 165 రేంజ్ని అయితే ఇస్తుందని అయితే చెప్తున్నారు. ఇది IDC రేంజ్. అండ్ ప్లస్ మోడల్లో అయితే మనకి 143 మంచి నెంబర్ కదా, 143 అయితే మనకి IDC రేంజ్ ప్లస్లో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక వీటి యాక్సలరేషన్ 0-40 చూసుకున్నట్లయితే 3.4 seconds ప్లస్ అయితే వెళ్తుంది. 3.2 seconds అయితే ప్రో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది 0-40 స్పీడ్ని అయితే. రెండిట్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h అయితే అందుకుంటాయన్నమాట టాప్ స్పీడ్ వీటికి. మనకు వీటిలో ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఫుల్లీ ట్యూబ్లెస్ టైర్స్ని మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక 20 degrees గ్రేడబిలిటీ అయితే ఉంటుంది ఈ బండికి. బుకింగ్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 2499 rupees అయితే పెట్టడం జరిగింది. October 2022 10th నుంచి అయితే మనకి బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. ఇక దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఆరెంజ్, రెడ్ అండ్ వైట్ కలర్స్, 3 colors అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది హీరో వల్ల విడా వెహికల్ గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే ఓలా నుంచి. సో ఓలా అయితే 80K మనకి ఎలక్ట్రిక్ బండి అయితే తెస్తున్నట్లు చెప్తుంది. అది కూడా మనకి ఓలా S1 ఫీచర్స్తో సిమిలర్గా ఉండబోతున్నా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాటా నుంచి. టాటా టియాగో ఈవీ మీకు తెలిసిన విషయమే. సో ఈ బండి బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 hours 10,000 bookings అయితే తీసుకున్నట్లు వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిన న్యూస్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా న్యూస్ అనిపిస్తే నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.